ఫస్ట్ పార్ట్ టైమ్ లో బాహుబలి సినిమాలో కథ లేదు అన్న గుణశేఖర్ రెండో పార్ట్ వచ్చేసరికి బాహుబలిని ఆ మేకర్లని పొగిడే పని పెట్టుకున్నాడు. ఒక తేలికపాటి స్టోరీ లైన్ ని తీసుకుని ఇంత బాగా తెరకెక్కించడం జరిగే పని కాదు అన్నాడు గుణ. ఈ కామెంట్లు బాగానే అనిపించాయి, కానీ బాహుబలి ఫ్యాన్స్ కు మాత్రం మా సినిమా కథను సింపుల్ స్టోరీ అంటావా అంటూ ఎద్దేవ చేశారు. అసలు గుణశేఖర్ రాసిన నిప్పు వండి కథలను చూశాక కూడా మా కథను ఎలా కామెంట్ చేస్తాడు అంటూ వారు కామెంట్ పాస్ చేస్తున్నారు. గుణశేఖర్ కామెంట్లు కొందరు పాజిటివ్ గా తీసుకుంటుంటే మరికొందరు నెగటివ్ గా వెళ్తున్నారు. కీరవాణి కోసం ఒక ఉత్తరం కూడా రాశాడు గుణశేఖరుడు. అందులో బాహుబలికి ఆయన ఇచ్చిన మ్యూజిక్ గురించి పొగిడేశాడు. మిత్రమా, నీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి వెన్నుముక అంటూ పొగర్తల వర్షం కురిపించేశాడు గుణ. మరి ఈ మాటకి ఫ్యాన్స్ ఇంకెలా తీసుకుంటారు? కీరవాణి మ్యూజిక్ లేకపోతే సినిమా లేదా అని మరో కొత్త కోణంలో నానార్థాలు తీస్తారేమో. నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది, అవన్నీ పట్టించుకుంటూ ఉంటే ముందుకి సాగలేం కదా.